విభ్రాంతి చెందే వార్త యావత్ ప్రపంచానికి తెలిసింది. ఆ సంఘటన మే 4వ తారీఖున జరిగితే మరి అక్కడ ఉన్న ప్రసార మాధ్యమాలను కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎలాంటి మీడియాకు సమాచారం లేకుండా చేసి మరి వాళ్ళ జాతి నివ్వలపోయే సంఘటన బాధితులైన అనేక మంది ఇవాళ తన రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మణిపూర్ రాష్ట్రాన్ని ఇదంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ వివిధ సంఘాలు కానీ ఎవరు భారత జాతి మరి నిన్న వెలుగులోకి వచ్చిన ఇద్దరు మహిళలను బహిరంగంగా నగ్నంగా ఊరేగింపు చేసిన సంఘటనను ఇంత ఇంత కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మరి బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో ఈరోజు మరి గత 80 రోజులుగా మణిపూర్లో జరుగుతున్న సంఘటనలను ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ ఇవాళ ప్రధానమంత్రి కానీ మరి ఆ సంఘటనలను పట్టించుకోకుండా దేశంలో మరొకరోజు దేశం ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం నిప్పంటుకొని కాలిపోతూ ఉంటే మన ప్రధానమంత్రి విదేశీ పర్యటన చేసుకుంటూ ఆయన రాజకీయాలు మరి చేసుకుంటూ ఈ దేశాన్ని నడిపిస్తున్న తప్పితే ఇవాళ మరి ఈ దేశంలో ఉన్న బడుగు వర్గాలు పేద వర్గాలు గిరిజన వర్గాలు వాళ్ళ దాదాపుగా కొన్ని వందల మంది అక్కడ చనిపోయినారు. అక్కడ జాతుల సంఘర్షణలో జాతుల గొడవలలో మైత్రులు కుక్కీల లొల్లులలో అనేక మంది చనిపోవడం జరిగింది. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వాళ్ళ కూడు లేదు, గుడ్డ లేదు, నివాసం లేదు. మరి ఇవాళ వాళ్ళు తమ సొంత ప్రాంతాలు ఇళ్ళు మరి పిల్లలను వేసుకొని ఇళ్ళు సాగు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిని స్వయాన భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది. వివిధ పక్షాల నేతలు కూడా మరి పోయిన నెలలోనే ఆ యొక్క రాష్ట్రాన్ని సందర్శించి జాతి దృష్టికి ప్రపంచం దృష్టికి మరి మణిపూర్లో ఏం జరుగుతుందో చెప్పడం జరిగింది. అయినా కానీ ప్రధానమంత్రి గారు స్పందించారు. ఇవాళ ఇద్దరు మహిళలు మరి వారి యొక్క మనోగతాలు వారి జాతి యొక్క మనోగతం వారి యొక్క కుటుంబాల యొక్క మనోగతం ఇది ఇవాళ ఈ జాతి ఏం ఆలోచన చేస్తూ ఉన్నాయి. నిన్న సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుంటేనే ప్రధానమంత్రి మాట్లాడిన తప్పితే లేకపోతే నిన్నటికి నిన్న కూడా ప్రధానమంత్రి ఆ విషయం మీద స్పందించే వ్యక్తి కాదని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఘాటు వ్యాఖ్యలు చేసి మీరు చర్యలు తీసుకుంటారా లేకపోతే మేము మొదలు పెట్టాలన్న చర్యలు అన్నప్పుడు నిన్న పార్లమెంట్ నడుస్తూ ఉంటే పార్లమెంటు బయటకు వచ్చి ప్రధానమంత్రి ఆ సంఘటన మీద మాట్లాడటం చాలా సిగ్గు చేయటం చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. గతంలో నిర్భయ సంఘటన జరిగితే జాతి ఏ రకంగా స్పందించిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ కూడా ఆ రకంగా స్పందించి అక్కడ సంఘటనకు ఎవరు బాధ్యులైనా కానీ వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కుక్కీలు కావచ్చు, మైత్రులు కావచ్చు, ఎవరైనా కానీ జాతి అవమానపడే విధంగా మహిళలను వేలాది మందిలో మరి వస్త్రహీనం చేసి నగ్నంగా ఊరేగింపు చేయటం అనే సంఘటన ఇలా జాతి మొత్తం ఖండిస్తూ ఉన్నది. ఇలాంటి ఒక సంఘటనలు పునరావృతం కాకూడదు. అక్కడ ఇలాంటి సంఘటనలకు అక్కడ ఉన్న పార్టీ అక్కడ ఉన్న అధికార పక్షం సపోర్ట్ చేస్తుందని కూడా అనుకుంటా ఉన్నాం. అక్కడ వెంటనే కూడా రాష్ట్రపతి పాలన పెట్టాలి, వాళ్ళందరినీ జైల్లో పెట్టాలి. ఇలాంటి సంఘటన జరగకుండా వాస్తవంగా ప్రధానమంత్రి నిన్నటి వరకు స్పందించకపోవటం చాలా విదూరం, జాతికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు పాటించారు.